మరి మన దగ్గర చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన తేట ఇక్కడ జరిగిన ఎంతేటి హెరిటేజ్ హెరిటేజ్ ఎవరిది అందులో రైతులనే అందులో భాగస్వాములు ఉన్నారా సభ్యులు ఉన్నారా ఒక ప్రైవేట్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అందులో ఆ కొడుకు కోడలు భార్య వాళ్ళు వీళ్ళు డైరెక్టర్లు వాళ్ళు సంస్థ దానికి పాలకి లీటర్ పాలకి ఈ అమలుకి ఇచ్చిన దానికి ధరకు వ్యత్యాసం సుమారు 7 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు ఒక లీటర్కి ధరకు వ్యత్యాసం ఆ విషయాన్ని వచ్చి ఎక్కడ చెప్తే ఆక్రోశం క్రోశం వచ్చేస్తుంది ఆయనకి మీకు భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చినప్పుడు ఒక మంచి అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేస్తే దాన్ని తరతరాలుగా చెప్పుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితిని చేయాలి ఏ పని చేయలే చేయకపోవాలని ఇవాళ శాసనసభలో నీకు చెప్పుకోవడానికి కార్యక్రమం లేక ఈ విధమైన గలాట ఏం తప్ప లేదంటే ఇవి పాలదని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆ చెల్లెమ్మ కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప అక్క కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప ఏమిటి ఇవాళ అటు పోలవరం సమస్య దేవనాథరం పోలవరమే తెచ్చడం అంటే ఆ తెచ్చారు ఈయన అధికారులు ఉన్నప్పుడు ఏం చేశాడు పోలవరం ఎందుకు మనం చూసాం రాష్ట్ర ఖజానా నుంచి 87 కోట్ల రూపాయలని తీసుకెళ్లి చంద్రబాబు పేరుని భజన చేయించుకున్నాడు చంద్రన్న 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 అని చెదరపడుతూ అదంటే ఇంక కోపం పోనీ రూపాయే పాపయ్యా ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు కాదు కదా 87 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈయన తాలూకా శుద్ధి కోసం ఈయన చంద్రన్న భజన కోసం ఖర్చు పెట్టిన విషయం శాసనసభలో చెబితే తప్పు వాస్తవాలు చెప్పి ప్రజల్లో ఉన్న అపోహల్ని మా అపోహలు తొలగించడానికి మా ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి ప్రయత్నం చేసి వాస్తవం చెప్తే అబద్ధం అంటాడు మరి ఇందులో నిజమేటి పోనీ ఇందులో నిజం చెప్పడు ఈయన అర్ధరాత్రి మరి చికెన్ ఒప్పందం ఏం చేసుకున్నాడో శాసనసభలో ఏ విధంగా ఆ రోజు చేశారో ధరించి రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో ఆ విషయం చెప్తే విషయం బహిర్గతం అయిపోయిందనే బాధ ఈయన చేసిన చీటింగ్ బయటికి తెలిసిపోయిందనే బాధ ఒక విషయం నాకు కూడా ఇంతవరకు తెలియదు గత సంవత్సరంలో అంట గవర్నమెంట్ లో తెలుగు చంద్రబాబు ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాతోనే ఒక ఒప్పందం చేశారు ఒప్పందం చేసి రైతులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒప్పందం చేసి ఆ వేసిన పోవాలంటే ఎవరైతే ఎల్టీఎస్ చేస్తారో వాళ్ళకే బ్యాంక్ లోన్ ఇస్తారట ప్రభుత్వం ఒప్పందం చేసి బ్యాంక్ వచ్చి మధ్య నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్టీఎస్కి పాలు ఇవ్వాలంటే ఇది ఎక్కడ ఘోరం ఇది ఇప్పుడు మేము మాసానికి ఒప్పందాలు చేస్తాం దిగ్గజలతో ఎంత పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీతో అందరికీ ఇది మొత్తం ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ దాన్ని అది కార్యక్రమం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కార్యక్రమం చేయాలి అది మానేసి ఈ విధంగా వారు కావాలని చేసుకోవడం అనేది చాలా తప్పు ఏమంటే దళితులు నష్టపెట్టాం బీసీలకు వచ్చి అన్యాయం చేస్తాం దళితుల మీద వచ్చి దాడులు ఇవాళ బలహీన వర్గాలు రాష్ట్ర చరిత్రలో ఇవాళ తలెత్తుకొని తిరుగుతూ బలహీన వర్గాలు అంటే అది బీసీ అంటే బలహీన వర్గాలు కాదు బ్యాక్ బోన్ ఆఫ్ కమ్యూనిటీ అని చెప్పి అదొక స్టేటస్ సోషల్ స్టేటస్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి వాళ్ళలో ఉన్న రాజకీయ కోణాన్ని వాళ్ళ నాయకత్వ పటిమని కూడా పెంపొందిస్తూ ఆయా కులాలలో వాళ్ళ కులాలకు ఒక నాయకుని తయారు చేసి ఆ కులాల్లో ఉన్న వారి తాలూకు సమస్యని వారే పరిష్కరించుకునేటట్లు ప్రభుత్వంతో సంధానకర్త ఉండేటట్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సరే ఎంతో వాళ్ళకి మేలు చేస్తే ఎంతో హ్యాపీగా ఇవ్వని ఉంటే ఇవాళ వచ్చి చెప్తాడు ఏదో కథ పోనీ దాని మీద కరెక్ట్గా నా హయాంలో ఇవి చేశాను అని చెప్తాడా అవి చెప్పరు అన్నీ కూడా పాసింగ్ మా సూరుకునే కొల్లబుల్లి మాట్లాడు సొల్లు కబుల్ చెప్పుకొని కాలం గడిపి ఏమనంటే గలా చేసేసి బయటికి వెళ్ళిపోవడానికి బయటికి వెళ్ళిపో ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కి ఓ 2 పత్రికలు ఉన్నాయి ఈనాడు ఒకటి దావర్జోత్ ఒకటి మర్నాడు వచ్చి ఆ బ్యానర్ ఐటెంలో వచ్చి వేసి ఓ ఘర్షణ ఏది అక్కడే అక్కడ మాట్లాడిందే ఉండదు సొల్లు ఎక్కడ అవసరం ఏమి లేదు బయటకు వచ్చి మాత్రం ఈ రకంగా ఎస్సీకి ఈ ఎస్సీ ఎస్టీస్కి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ చేసినంత కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చినంత గౌరవం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం జరిగిందా వాళ్ళకు ధైర్యం వచ్చింది ఒక నమ్మకం వచ్చింది మేము ఈ సమాజంలోనూ మాకు సమన్యాయం జరుగుతుందనే ఒక భరోసా వచ్చింది వాళ్ళు వచ్చి ఇవాళ అంత దీనిగా ఉన్నారు ఈయనదే చెప్తాడు ఆయన ప్రాపకం కోసం నిన్నటి రోజున ఆఖరి రోజున
ఇక్కడ వచ్చి శాసనసభలో వచ్చి ఆయనకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఏదో పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళాడు బయటికి వెళ్ళి మందాడ ఆ శబరిందరికి అమరావతి శబరిందర ఉన్న గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వెళ్ళి ఏదో కలవడం ఉంది ఆ టీవీలో వచ్చి ముఖ్యమంత్రి మీద అసభ్యంగా అసందర్భంగా వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఇదేనా కల్చర్, ఇదేనా సంస్కృతి? ఏం మనిషి నాకు అర్థం, ఏం మనిషి అర్థమవుతుంది? ఇక్కడ అక్కడ శాసనమండలిలో డిస్కషన్ అన్ని పోలవరం మీద డిస్కషన్ వచ్చి ఉంటే పోలవరం మాకు వద్దు అమరావతి మీద డిస్కషన్ అన్నారు. లేదు ఇట్టుకో మన ఇల్లు పేదవాళ్ళకి ఇళ్ళ మీద డిస్కషన్ రెండు ఐటమ్ ఉంటే అది వద్దు మాకు అమరావతి పెట్టాలన్నారు. నాడు నేను స్కూల్ మీద ఉంటే దాని మీద పెడతా అంటే దాని మీద వద్దన్నారు వద్దని. ఆఖరికి మేము వచ్చి సరే మీకేం కావాల్సి దాని మీద రండి అంటే మాకు ఇవేవి మాకు వద్దు మాకు అమరావతి వద్దన్నారు. అయితే అమరావతి చర్చిస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళండి ఇక్కడ చర్చించాలని రెడీ అన్నాం అంటే దాని మీద వాళ్ళు దాని మీద చర్చరాకుండా వాళ్ళ ఐదు సంవత్సరంలోనూ ఏదైతే ఎన్ఆర్జిస్తున్న రోడ్లు లేకుండా ఏదైతే కాలవాలు తప్పకంట మరి పనులు వచ్చి నాశనకమైన పనులు చేసి ఉన్నా దాని బిల్లు ఇచ్చేయమంటారు. మా కాడికి మా పనులు మా పనులు మా పనులు ఏంటి? ప్రభుత్వం చేసిన పనులు ప్రభుత్వం చేయాలా? అక్కడ ఉన్న సర్పంచ్ ఎస్సీ సర్పంచో ఎస్సీ సర్పంచో బీసీ సర్పంచో భవిష్యత్ ఆ సర్పంచ్ ద్వారా జరిగే పనుల్ని అమాయకులు పేరు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో పందుకొక్కలుగా అది తిని ఆ డబ్బుల్ని వచ్చి పనులు చేయకంట బిల్లు చేసి దాని గురించి డబ్బు ఇచ్చేయమంటారు. ఎంక్వైరీ చేస్తాం బాబు అంటే ఎంక్వైరీ కూడా లాభాలే ఇచ్చేవండి. ఇదే ప్రభుత్వమా లేకపోతే ఇదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావాలి ఎన్ని సంవత్సరాలు కొట్టినాడా కూడబెట్టి ఇప్పుడు అవన్నీ అమరావతి మీద కూడా ఇప్పుడు దాని మీద ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మాట్లాడినా దాని మీద చర్చ కూడా చేయలే. నేను అన్నాను సరే నేను నాకు అరగంట టైం ఇవ్వండి అని చెప్పాను. అరగంట టైం ఇచ్చి ఈలోపు నేను వెళ్ళి మా అధికారులను పిలిచి దాని మీద ఇన్ఫర్మేషన్ తెప్పించి నేను కూడా చర్చలో పాల్గొంటానని సమాధానం చెప్తాను ఎందుకంటే మా ప్రభుత్వం చేసిన దాన్ని చెప్తాము అని చెప్పి తయారయ్యాను. చర్చకు రాలే తోక ముడిచి పారిపోయారు. అంటే దేని పట్ల కూడా కమిట్మెంట్ లేదు, దేని పట్ల చర్చ లేదు.